హలో అండ్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు కృష్ణ ట్యుటోరియల్స్ ఇంపార్టెంట్ లీగల్ మ్యాక్సిమమ్ పార్ట్ ఫోర్కి స్వాగతం వీడియో స్టార్ట్ చేసే ముందు లా ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి యూజ్ అయ్యే కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అయితే చెప్తాను సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ అన్ అకాడమీ ప్లాట్ఫామ్ వన్స్ గో త్రూ ఆల్ ద ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ ఫ్యూచర్స్ క్లాట్ ఐకానిక్ ప్రోగ్రామ్ రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది సో ఐకానిక్ ప్రోగ్రామ్కి సంబంధించిన ముఖ్యమైన ఫ్యూచర్ చూస్తే లైవ్ మెంటార్షిప్ లైవ్ డౌట్ సాల్వింగ్ రేస్ ఏ హ్యాండ్ ప్రియారిటీ ఇన్ లైవ్ క్లాస్ ఎలాంగ్ విత్ ఎలాంగ్ విత్ లైవ్ క్లాసెస్ వీక్లీ టెస్ట్ స్టడీ మెటీరియల్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అండ్ స్ట్రక్చర్ కోర్సెస్ సో వన్ టు వన్ లైవ్ మెంటారింగ్ ఇన్ ఐకానిక్ అండి సో ప్లస్ సబ్స్క్రిప్షన్లో మీరు జాయిన్ అయితే మీకు వన్ టు వన్ లైవ్ మెంటారింగ్ అయితే ఉండదు సో మెంటార్ సెషన్స్ టెన్ మినిట్స్ ఈచ్ యూ కెన్ లుక్ ఓవర్ మెంటార్ సెషన్స్ ఫర్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అండ్ ట్వంటీ ఫోర్ మంత్స్ సో ప్లస్ సబ్స్క్రిప్షన్లో కనుక మీరు జాయిన్ అయితే మీకు డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి లైవ్ టెస్ట్ ఉంటాయి క్విజెస్ ఉంటాయి స్ట్రక్చర్డ్ కోర్సెస్ అన్లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది బట్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్లో మీకు ఈ నాలుగు ఫ్యూచర్స్తో పాటు లైవ్ మెంటర్షిప్ లైవ్ డౌట్ సాల్వింగ్ అండ్ ప్రియారిటీ ఇన్ లైవ్ క్లాస్ దొక్ దక్కుతుంది సో నెక్స్ట్ క్లాట్ సబ్స్క్రిప్షన్ చూసుకుందాం సో ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ఈ విధంగా ఉంది ప్లస్ సబ్స్క్రిప్షన్ ఈ విధంగా ఉంది సో use my code gkk10 for additional 10% discount ultimate batch for mh set maharashtra set 2022 is a 6 months batch course rank boosters is a 3 months batch course for clat 2022 aspirants which will be launched on january 14 special class events learn with hollywood just mercy 15th january 7 pm వెన్నస్డే మానియా థర్టీన్త్ జనవరి లీగల్ రీజనింగ్ సో ర్యాంకర్ వన్ విల్ గెట్ థౌజండ్ రూపీస్ వర్త్ అమెజాన్ వాచర్స్ సో థర్టీన్త్ జనవరి రోజు ఉంది మేక్ షూర్ యూ అటెండ్ ఛాంపియన్షిప్ టెస్ట్ ఆప్టిమైజ్ యువర్ లా ఎంట్రెన్స్ ప్రిపరేషన్ అండ్ గెట్ ఎ ఛాన్స్ టు విన్ అమెజాన్ వాచర్స్ వర్త్ ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ అండ్ టూ థౌజండ్ సండే జనవరి సిక్స్టీన్త్ టూ పిఎం

మన సబ్స్క్రైబర్ ఒకరు ఉన్నారు సో సౌందర్య అనే ఒక సబ్స్క్రైబర్ కింద కామెంట్ శిక్షణలో నేను ఏ క్వశ్చన్ అడిగినా చాలా చురుగ్గా యాక్టివ్గా ఆన్సర్ చేస్తుంటారు సో ఇఫ్ సే క్యావియేట్ సౌందర్య అంటే జాగ్రత్త సౌందర్య అని చెప్పేసి అర్థం సే క్యావియట్ చిరంజీవి అంటే జాగ్రత్త చిరంజీవి అని చెప్పేసి అర్థం సో ఇక్కడ క్యావియట్ పక్కన మనం ఎవరిని పెడితే సో వాళ్ళకి మనం జాగ్రత్త బివేర్ అని చెప్పేసి ఒక వార్నింగ్ ఇస్తున్నాము సో క్యావేట్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిస్క్లేమర్ ఆర్ ఏ వార్నింగ్ లైక్ ఓకే ఒక వార్నింగ్ లాగా గైస్ సో ఇక్కడ ఈ కావట్ అనే టమ్ ఒక లాటిన్ పదం సో దీన్ని ముఖ్యంగా మనం ఓకే కాంట్రాక్ట్ జరుగుతున్నప్పుడు వాడుతుంటాం సో నెంబర్ సెవెంటీన్ క్యావియట్ ఎంటర్ లెట్ ద బయ్యర్ బివేర్ సో ముఖ్యంగా ఈ యొక్క క్యావియట్ అన్న పదంతో ఇప్పుడు నేను మీకు ఫోర్ ఇంపార్టెంట్ లీగల్ మ్యాగ్జిమ్స్ చెప్తాను సో ఈ వీడలో చెప్పే ఐదు లీగల్ మ్యాగ్జిమ్స్ కూడా మోస్ట్ 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 ఇంపార్టెంట్ ఫర్ యువర్ లా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అండి సో క్యావియెట్ ఎంటార్ అంటే లెట్ ద బయ్యర్ బివేర్ సో క్యావియెట్ అంటే ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు బివేర్ అని అర్థం బివేర్ సో ఎంటార్ అంటే బయ్యర్ సో క్యావియట్ ఎమ్టార్ అంటే లెట్ ద బయ్యర్ బివేర్ సో కొనే వ్యక్తి జాగ్రత్తగా కొనాలి అని చెప్తుంది కొనే వ్యక్తి జాగ్రత్తగా కొనాలి సో ఇక్కడ కాంట్రాక్ట్లో అగ్రిమెంట్ చేసుకున్నట్లయితే సో అందులో సెల్లర్ క్యావియర్ టెమ్టార్ అని ఇంక్లూడ్ చేయొచ్చు సో తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఓకే బయ్యర్కి తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అప్పుడు సెల్లర్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి లయబుల్ బికాస్ హీ సెడ్ క్యావియర్ టెమ్టార్ సో కొనే ముందే అన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని ఒక డిస్క్లేమర్ లేదా ఒక వార్నింగ్ అయితే సెల్లర్ ఇవ్వడం జరిగింది క్యావియర్ ఎంటార్ అన్న వర్డ్ అగ్రిమెంట్స్లో అగ్రిమెంట్స్లో మెన్షన్ చేసి సో అప్పుడు బయ్యర్ ఏం చేయాలి చాలా జాగ్రత్తగా ఆ ప్రోడక్ట్ ప్రైస్ ఎంత ఆ ప్రోడక్ట్ క్వాలిటీ ఏంటి ఆ ప్రోడక్ట్కి ఐఎస్ఐ మార్క్ ఉందా ఐఎస్ఐ ఇన్ ద సెన్స్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూషన్ మార్క్ అనమాట సో ఈ మార్క్ ఉంటే అదొక స్టాండర్డ్ ప్రోడక్ట్ అని అర్థం సో క్వాలిటీ ఏ విధంగా ఉంది వ్యారంటీ ఏముంది అండ్ అదర్ క్వాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ కూడా చూసుకొని కొనుక్కోవాల్సిన బాధ్యత అప్పుడు బయ్యర్ మీదకి వెళ్ళిపోతుంది నాట్ ద సెల్లర్ క్యావియట్ ఎంటార్లో కొనుక్కునేటప్పుడు అన్ని పరిశీలించుకోవాల్సిన బాధ్యత జాగ్రత్త ఎవరి మీద ఉంటుందండి బయ్యర్ మీద ఉంటుంది సో ఎంటార్ అంటే కొనే వ్యక్తి అని స్టేట్గా గుర్తుంచుకోండి క్యావియట్ అంటే బివేర్ వార్నింగ్ అన్న పదాన్ని జాగ్రత్తగా డైరెక్ట్గా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ ఇక్కడ క్యావియట్ వెండిటార్ సో విచ్ ఇస్ కంప్లీట్లీ ఆపోజిట్ టు క్యావియట్ ఎంటార్ సో ఇక్కడ లెట్ ద సెల్లర్ బివేర్ సో అమ్మే వ్యక్తి సో వెండార్ అంటాం మనం ఇంగ్లీష్లో కూడా సో ఇక్కడ వెండిటార్ లాటిన్లో సో క్యావియట్ అంటే బివేర్ వెండిటార్ అంటే సెల్లర్ సో క్యావియట్ ఇస్ ఎ లాటిన్ టర్మ్ విచ్ మీన్స్ లెట్ ద సెల్లర్ బివేర్ అంటే సెల్లరే ఒక ప్రకటన లాగా లేదా గమనిక లైక్ డిస్క్లైమర్ చూపించాల్సి ఉంటుంది సో మా ప్రోడక్ట్ ఇది దీని క్వాలిటీ ఇది దీని వ్యారెంటీ ఇది ఐఎస్ఐ మార్క్ ఇది అదర్ క్వాలిటీస్ ఈ విధంగా ఉన్నాయి అన్నీ కూడా బయ్యర్ మీదకి వెళ్ళిపోతుంది ఇప్పుడు సారీ సెల్లర్ మీదకి వెళ్ళిపోతుంది ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫర్నిష్ చేసే బాధ్యత ఓకే క్యావియట్ వెనిటార్ మీన్స్ లెట్ ద సెల్లర్ బివేర్ అన్న అంశాన్ని గుర్తుంచుకోండి దెన్ జస్ట్ ఎ మినిట్ ఎస్ నైంటీన్ క్యావియట్ యాక్టర్ యాక్టర్ అంటే డూయర్ ఆర్ వన్ హూ యాక్ట్ సో పని చేసే అతను అని కూడా అనుకోవచ్చు సో లెట్ దట్ డూయర్ బివేర్ సో క్యావియట్ అంటే బివేర్ యాక్టర్ అంటే డూయర్ సో అది ఏ పనైనా కావచ్చు సో జాగ్రత్తగా చెయ్యి అని చెప్తున్నారు సో బికాస్

క్యావెట్ యాక్టర్ సో క్యావెట్ పక్కన యాక్టర్ పెడితే సో డూయర్ బివేర్ అని క్యావెట్ పక్కన వెండిటార్ పెడితే సెల్లర్ బివేర్ అని క్యావెట్ పక్కన ఎంటార్ పెడితే బయ్యర్ బివేర్ అని సో క్యావెట్ పక్కన సౌందర్య చిరంజీవి పెడితే వాళ్ళు బివేర్ అని మీకు ఎగ్జాంపుల్స్ లాగా చెప్పడం జరిగింది సో ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్ ఫర్ యాజ్ ఆఫ్ నో నెక్స్ట్ సర్షూరీ సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రిట్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో అండర్ ఆర్టికల్ థర్టీ టూ సుప్రీంకోర్ట్ అండర్ ఆర్టికల్ టూ ట్వంటీ ఫోర్ హై కోర్ట్స్ ఇష్యూస్ రిట్స్ సో అండర్ రిట్స్ సర్ష్యూరర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిట్ సో రిట్స్కి సంబంధించి టూ పార్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఆ పార్ట్స్ లింక్స్ మీరు మన యొక్క ప్లేలిస్ట్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే యూ కెన్ ఫైండ్ అవుట్ దోస్ వీడియోస్ ఇన్ అవర్ ప్లేలిస్ట్ ఒకసారి మన ఛానల్ ప్లేలిస్ట్ సెక్షన్కి వెళ్ళి చూడండి నెంబర్ ఆఫ్ యూస్ఫుల్ సెక్షన్స్ ఉంటాయి సో సరిషోరీ ముఖ్యంగా హయ్యర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్కి ఇష్యూ చేయడం జరుగుతుంది ఎడిట్ బై విచ్ ఆర్డర్స్ పాస్డ్ బై అన్ ఇన్ఫీరియర్ కోర్ట్ ఈస్ క్వాష్డ్ సో క్వాష్ చేసేయడం జరుగుతుంది ఇచ్చిన తీర్పును కొట్టివేయడం జరుగుతుంది లోవర్ కోర్ట్ ఇచ్చిన తీర్పుని హయ్యర్ కోర్ట్ కొట్టివేయడం జరుగుతుంది సో సరిషోరీ ముఖ్యంగా జ్యుడిషియల్ క్వాసీ జ్యుడిషియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ మీద కూడా ఇష్యూ చేయడం జరుగుతుందని చెప్పుకున్నాము వెర్ ప్రొహిబిషన్ ఓన్లీ జుడిషియల్ అండ్ క్వాసీ జ్యుడిషియల్ అథారిటీస్ మీద మాత్రమే ఇష్యూ చేస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ టూ పార్ట్స్లో మీకు ఒక చోట ఎక్స్ప్లెయిన్ చేశాను సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే